బైసీపీకి విజయమ్మ గారు విజయం చేశారు గౌరవ తెప్పలకి. ఈ పార్టీలో ఆ పోస్ట్ ఎట్లా ఉండబోతుంది? టుడే ఈరోజు ఈస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి. ఎక్కడో ఏదో జరిగింది కదా అని మీరు నన్ను ప్రశ్నలు అడిగి నేను దానికి సమాధానాలు చెప్పి మీరు అవే హాట్ టాపిక్గా చేస్తే వీఆర్ ఇన్సల్టింగ్ రాజశేఖర్ రెడ్డి గారు. ఈరోజు టాపిక్ పోయి దిస్ ఈజ్ నాట్ రైట్. ఈరోజు ఈజ్ అబౌట్ వైఎస్ఆర్ మెమోరియల్. నేను రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంగా కొత్తగా జన్మించలేదు. ఇప్పుడు నేను ఎప్పటి నుంచో రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబమే. రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంగానే మేము డిమాండ్ రేస్ చేయాలనుకుంటే ఇన్ని సంవత్సరాలు కూడా రేస్ చేశాము, అడిగాము. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అధికారంలో ఉన్నప్పుడు చాలా ప్రెషర్ కూడా పెట్టడం జరిగింది, కానీ అవేవి ఫలించలేదు. కానీ ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణలో ఒక పార్టీ పెట్టింది. ఈరోజు తెలంగాణ పార్టీ పెట్టినాక కూడా ఇక్కడ నుంచి నేను ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను మాట్లాడకపోతే నేను అన్యాయం చేసిందని అవుతాను. వైఎస్ఆర్ మెమోరియల్ ఈస్ ద టాపిక్ ఆఫ్ ద డే. ఇంతకుముందు ఎందుకు చేయలేదమ్మా? 5 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారు అధికారము తెచ్చుకుని పల్లెల్లో పెట్టి ఇచ్చాడు కదా. రాజశేఖర్ రెడ్డి గారు గెలిచి 3 నెలలు గెలిచాడు. గెలిచిన 3 నెలలకు పల్లెల్లో పెట్టి వాళ్ళకి అందిస్తే మరి అప్పుడు చెయ్యని వాళ్ళు ఇప్పుడు చేస్తారా? అప్పుడు ఇంతకంటే గొప్ప నాయకులే ఉన్నారు. రోసయ్య గారు ఈజ్ అ బెటర్ క్యాండిడేట్ దెన్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఈజ్ అ థీఫ్, అ బ్లాక్మెయిలర్, అన్ ఎక్స్టార్షనిస్ట్, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినవాడు. ఈయన ఏ మాటలు చెప్తే మాత్రం ఎవరు నమ్ముతారు? చెప్పేవాడికైనా క్రెడిబిలిటీ ఉండాలా, వినేవాడికైనా బుద్ధి ఉండాలా? ఐ జస్ట్ టోల్డ్ యూ సిఎల్పిగా లీడర్గా ఏం చేశాడో చెప్పాను. యూపీఏ మేనిఫెస్టోలో పెట్టాను. కేసీఆర్ను కేంద్ర మంత్రిగా చేశారు. హరీష్ రావును మంత్రిని ఎందుకన్నారయ్యా? దాని ముందేమన్నారు? మీరు మాట్లాడుతున్నారు, కేటీఆర్ కూడా మనం మాట్లాడాడు కదా, దాని ముందేమన్నారు? కేటీఆర్ గారేమో రాజశేఖర రెడ్డి గారు మాట్లాడిన మాట మాట్లాడతాడు, కానీ వాళ్ళ అయ్యే మాట్లాడిన మాట ఎందుకు మాట్లాడు? ఏం చెప్పాడు కేటీఆర్? రాజశేఖర రెడ్డి గారు వీసాలు తీసుకోవాలి రావాలంటున్నాడు, కానీ ఆరో అంతకుముందు కేటీఆర్ గారు ఏమన్నారు? కేసీఆర్ గారు ఏమన్నారు? ఏమన్నాడు వాళ్ళ అయ్యా? ఇక్కడున్న సంస్థలను, ఆంధ్ర వాళ్ళందరినీ పంపించేస్తాము, ఇక్కడున్న సంస్థలన్నింటినీ మూయించేస్తాము, ఇలాంటి టెర్రరిస్ట్ మాటలు మాట్లాడితే మరి ఏ ముఖ్యమంత్రి అయినా ఏం మాట్లాడతాడయ్యా? కాంటెక్స్ట్లో మాట్లాడండి. కాంటెక్స్ట్లో నుంచి మీరు టెక్స్ట్ కాన్ తీసేస్తే కాన్ మిగులుతుంది. కాన్ అంటే ఏంటో తెలుసా? మోసమని. వాళ్ళ పార్టీ గత వాళ్ళు చేసుకుంటారయ్యా, మన పార్టీ గత మనం అస్సలు ఉండదు. వాళ్ళ